చాలా క్లియర్గా ప్రతిపక్షాలకి ఎప్పుడో చెప్పటం జరిగింది. వాళ్ళే వైఎస్ఆర్సీపీకి ఎలక్షన్స్ అంటే భయం వల్లే ఎలక్షన్స్ పెట్టొద్దని ఆపుతున్నారు, నిమ్మగడ్డ గారి నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నారు అని చెప్పని వాళ్ళకి వాళ్ళే ఊహాగానాలతో కూడినటువంటి మాటలు పేలటం జరిగింది. మరి ఈ రోజున ఏ పార్టీకి భయం ఉంది, ఎలక్షన్స్ అంటే ఏ పార్టీ ఎటువంటి స్థానంలో ఉంది అనేది ఒక్కసారి ప్రతిపక్షాలు వాళ్ళని వాళ్ళు క్వశ్చన్ చేసుకుంటే బాగుంటుందని చెప్పని నేను తెలియజేస్తా ఉన్నాను. ఎప్పుడూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజంగా కరోనా ఆనాడు తక్కువగా ఉన్న టైంలో ఎలక్షన్స్ నీట్గా జరుగుతున్నటువంటి టైంలో అప్పుడు కూడా 25% ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఏకగ్రీవాలు అయిపోతున్నాయి, పార్టీ మనుగడ ఎక్కడ భ్రష్టు పట్టిపోతుందోనని టీడీపీ ఎస్సీసీ గారితో కలిసినటువంటి డ్రామా యొక్క ఫలితం ఎన్నికలని ఆపు చేయటం, నిలుపుదల చేయటం, దాన్ని కప్పిపుచ్చుకోవటం కోసం ఇన్ని నెలలు గడపటమే కాకుండా మరి మధ్యలో మీరు చేసుకున్నటువంటి పనులకి వైసీపీని బ్లేమ్ చేస్తూ ఇప్పటి వరకు పబ్బం గడుపుకుంటూ వచ్చారు. పైగా ఈ టైంలో వ్యాక్సినేషన్ వచ్చేటటువంటి టైంలో ఆయన ఎలక్షన్స్ జరిపేయాలి అని చెప్పనంటే ఇప్పటి వరకు ఆగిన వాళ్ళు ఆగారు కదా. ఈ ఒక్క రెండు నెలల్లో రాష్ట్రం అంతా కూడా ప్రతి ఒక్కళ్ళకి ఫస్ట్ ఫ్రంట్ వారియర్స్గా ఉన్న పోలీసులకి, డాక్టర్స్కి, మున్సిపల్ అధికారులకి వీళ్ళకి వ్యాక్సిన్స్ వేసిన తర్వాత కొన్ని రోజుల పాటు మొత్తం 28 రోజుల వ్యవధిలో 2 సార్లు వేసేటటువంటి వ్యాక్సినేషన్కి కొంత అబ్జర్వేషన్ కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకూడదు, రియాక్షన్ వస్తే ఏం చేయాలి అనేటటువంటి దాని మీద ఒక పాజిటివ్ వేవ్ మీద మాత్రమే గవర్నమెంట్ ఎస్సీసీ గారిని సిఎస్ ద్వారా అలాగే అధికారుల ద్వారా రిక్వెస్ట్ చేసింది తప్ప ఎక్కడా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడినటువంటి దాఖలాలు లేవు, ఉండబోవు. ఎందుకంటే రాష్ట్రంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా మరి ఎంతోమంది ముఖ్యమంత్రులు ఇప్పటి వరకు పనిచేస్తున్నారు, కానీ వాళ్ళందరికీ కన్నా కూడా ఒక మెట్టు ఎక్కువగానే ఇచ్చిన మేనిఫెస్టోలో ఏ విధమైనటువంటి హామీలు ఇచ్చారో దానిలో 80% 2 సంవత్సరాల్లోనే పూర్తి చేసి తనంటే ఏంటో నిరూపించుకున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులకి మరి ఎలక్షన్స్ అంటే భయపడాలా? ఎందువల్ల ఆయన భయపడాలి? పబ్బం గడుపుకోవటానికి మీరు ఇన్ని రోజులు మాట్లాడారు, ఈ రోజున తెలుగుదేశం పార్టీకి కానీ ఇతరత్ర పార్టీలకు కానీ మాట్లాడేటటువంటి అవకాశం ఉందో లేదో అది మీకే తెలియాలి. గెలిచినటువంటి గెలుపును కూడా స్వాగతించేటటువంటి పరిస్థితులు లేక ఏవో జరిగిపోతున్నాయని ఈ రోజుకి కూడా నిందాపూరితమైనటువంటి మాటలు మాట్లాడుతూ మీ యొక్క రోజులు గడుపుకుంటున్నటువంటి విధానం చూస్తే ప్రజలు నవ్వుకుంటున్నారని చెప్పని తెలియజేస్తా ఉన్నా. అబ్సల్యూట్లీ అభివృద్ధిని, సంక్షేమాన్ని రెండు పట్టాల మీద సమాంతరంగా బ్రహ్మాండంగా నడుపుకుంటూ వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. పరిస్థితులు ఎంత ఇబ్బందికరమైనటువంటి పొజిషన్స్లో ఉన్నా కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్ని జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ మరి కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా అలాగే ఆంధ్ర రాష్ట్ర రెవెన్యూని కౌంట్లోకి తీసుకుంటూ మరి ప్రజలకి కరోనా టైంలో కూడా ఎక్కడ అమ్మఒడి పథకంతో సహా ఏ పథకం అయితే ఏ టైంలో ఇవ్వాలో ఆ టైంలో ఇచ్చేస్తూ తన కష్టం తనే పడుతున్నారు తప్ప ఎక్కడా కూడా ప్రజలను ఇబ్బంది పెట్టినటువంటి సందర్భాలు కానీ దాఖలాలు కానీ లేవు. ప్రధానంగా యావత్ రాష్ట్రమంతా తను చెప్పినటువంటి విధంగా మరి కాలడ్డం పెట్టినటువంటి ప్రతిపక్షాలు కాలడ్డం పెట్టినటువంటి కొన్ని ఊళ్ళల్లో తప్ప, ఒక పులివెందుల అండ్ అమరావతి చుట్టుపక్కల ప్రాంతమైనటువంటి పరిస్థితుల్లో తప్ప సుమారుగా 25 లక్షల మందికి పైగానే ఇచ్చిన మాట ప్రకారంగా సొంత స్థలాన్ని కేటాయించి వాళ్ళకి పత్రాలు, ఇంటి పత్రాలు చక్కగా వాళ్ళకి తీసుకెళ్ళి వాళ్ళ స్థలాన్ని చూపించి మరీ వాళ్ళకి పట్టా ఇస్తే దాన్ని కూడా అసహ్యంగా మాట్లాడేటటువంటి విధానం ప్రజలు అర్థం చేసుకున్నారు. ఈ రోజున ప్రజలే తీర్పు చెప్తా ఉన్నారు. ఎందుకంటే నువ్వేం చేశావు చంద్రబాబు నాయుడు గారు, ఇచ్చిన మాటని ఆయన నిలబెట్టుకున్నాడు,
ఇచ్చిన మాట ప్రకారం సంవత్సరంన్నరలోపే మా కళ నిజం చేశాడు అని ఎంతమంది తల్లులు మీడియా ద్వారా ఆయన బాగుండాలి మా బిడ్డలాగా 10 కాలాల పాటు చల్లగా ఉండాలి ఇప్పటికే కాదు ఇంకొక 20 ఏళ్ల పాటు ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలి ఎందుకంటే మా కోసం ఎంతో చేస్తున్నాడు ఎంతో బాగా చేస్తున్నాడు అని చెప్పని ఎంతో మంది తల్లులు ఆయన్ని అప్రిషియేట్ చేయడం జరుగుతా ఉంది ఆల్్రెడీ ప్రతిపక్షం ప్రధాన ప్రతిపక్షం అయినటువంటి టీడీపీ ఎంపీడీసీ జెడ్పీటీసీ మున్సిపల్ ఎలక్షన్స్ ని స్టాండ్ బై చేయడానికి కారణమే 25% యునానిమస్ గా జరగడం అన్నమాట ఆ జరిగేటటువంటి ఇదిలో ఎక్కడ వీళ్ళ యొక్క ప్రాతినిధ్యం తగ్గిపోతుందో ఎక్కడ వీళ్ళ పార్టీ యొక్క మనుగడ మంటగలిసిపోతుందో అన్నటువంటి విధానంలో వాళ్ళు భయపడింది ఈ రోజుకి భయపడుతోంది టీడీపీ మాత్రమే వాళ్ళ భయాన్ని కప్పిపుచ్చుకునేందుకు కప్పిపుచ్చుకునే డ్రామాల రూపంలోనే ఇప్పటివరకు వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టినా ఏం చేసినా ఏం చేందినా సో మొన్న 2019 లో ఎటువంటి ప్రభంజనం అయితే మొదలైందో మరి నిన్న చూస్తే పంచాయతీల్లో కూడా ఎట్లాంటి ప్రభంజనం మనం చూసామో మరి రేపు రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానిక సంస్థలు మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ లో కూడా వైసీపీ ప్రభంజనం నిరంతరంగా కొనసాగుతూనే ఉంటుందని మా నమ్మకం మా విశ్వాసం ఎందుకంటే పని చేస్తున్నటువంటి వ్యక్తుల్ని ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్నటువంటి వ్యక్తుల్ని అటువంటి గొప్ప నాయకుణ్ణి ఎన్నుకున్నటువంటి ప్రజలు అంత పిచ్చితనంగా అయితే మాత్రం ప్రతిపక్షాలను నమ్మేటటువంటి పరిస్థితుల్లో ఈ రోజుల్లో అయితే లేరు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వ పథకాలన్నీ కూడా వాలంటీర్ల ద్వారా ప్రజల ముంగిట్లోకి వెళ్ళే విధంగా ఆయన ఏర్పరిచినటువంటి అపురూపమైనటువంటి గొప్ప వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ ఈ వ్యవస్థ ద్వారా సుమారు 2.5 లక్షల మంది ఈ నామమాత్రపు ఉద్యోగాలుగా అసలు వాలంటీర్ అంటేనే స్వచ్ఛందంగా సేవ చేయటం ఆయన క్లియర్ కట్గా ఈ యొక్క వ్యవస్థని ఏర్పాటు చేసేటప్పుడు ఎంతో క్లియర్గా చెప్పటం కూడా జరిగింది ఇది మీరు కేవలం మీకు మంచి ఉద్యోగాలు నేను మీకు ఇప్పించేంత వరకు మాత్రమే మీ చదువుకు తగ్గ ఉద్యోగం వచ్చేంత వరకు మాత్రమే ఎవరు ప్రజలకి మంచిగా సేవ చేయాలి అని అనుకుంటున్నారో అటువంటి యాటిట్యూడ్ ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థని ఎన్నుకుని సేవ చేయడానికి ముందుకు రండి ఖచ్చితంగా ఎందుకంటే వాలంటీర్లనే గొప్ప నాయకులుగా అయ్యేటటువంటి పరిస్థితులు కూడా భవిష్యత్తులో మీకు ఉత్పన్నమవుతాయి నేను సహాయపడతానని ఆయన చెప్పడంలో నిన్న మీరు మా ఒక తెలుసు సత్యవతి అనే ఆవిడ సర్పంచ్గా కూడా గెలిచి మరి చూపించింది ఒక వాలంటీరు మరి దానిని బట్టి మిగతా వాలంటీర్స్ అందరూ కూడా ప్రతిపక్షాల ఉచ్చులో పడకుండా దయచేసి కళ్ళు తెరవాల్సిందిగా నేను వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మీరందరూ కూడా ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ అనేది నా మానస పుత్రిక అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు అంత ఉన్నతమైనటువంటి వ్యవస్థని క్రియేట్ చేసి అందులో ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి ఆ యొక్క పనిని మీకు అప్పజెప్పి ప్రజాసేవలో మిమ్మల్ని కూడా భాగస్థుల్ని చేసి మీ యొక్క కష్టానికి వెల కట్టలేనిది కాకపోతే ఖచ్చితంగా మీరు కూడా ఉచితంగా ఎవరూ చేయలేరు కాబట్టి మీరు చేసేటటువంటి ఆ ఉదార స్వభావానికి ఆయన గౌరవ వేతనాన్ని కల్పిస్తూ ఇస్తున్నాను అని చెప్పని మొదట్లోనే వారు చెప్పటం జరిగింది మీరు ఈ రోజున కొంతమంది మీలో కొంతమంది దీన్ని ఒక ఉద్యోగమని దీనికి ఈ ఉద్యోగానికి మాకు ఇంకా జీతాలు పెంచమని మాట్లాడుతున్నారంటే ఇది ఖచ్చితంగా ఇతర పార్టీల వల్ల పొల్యూట్ కాబడినటువంటి కొంతమంది ఈ వ్యవస్థని డిస్టర్బ్ చేయాలని చూస్తున్నారు వాలంటీర్ వ్యవస్థని దయచేసి అర్థం చేసుకుని ఆనాడే జగన్మోహన్ రెడ్డి గారు మీకు తెలియపరచటం జరిగింది ఇది మీకు మంచి ఉద్యోగాలు వచ్చేంత వరకు మాత్రమే దీన్ని ఒక సేవగా భావించి చెయ్యండి అని వారు చెప్పటం జరిగింది మీకు గౌరవ వేతనంగా నేను ఇంత ఇస్తున్నాను అని చెప్పటం జరిగింది అయితే మీరు చేస్తున్నటువంటి ఇదిలో ఆయన ఇంకోటి కూడా చెప్పారు మీకు ఏనాడు కూడా ఈ ఒక టైమింగ్లోనే వచ్చి
మిగిలిన ఎంప్లాయీస్ లాగా ఒక టైంలోనే మీరు పర్టికులర్లీ రావాలని కానీ ఒక టైంలోనే ప్రకారంగానే మీరు వచ్చి పనులు చేయాలని కానీ ఎటువంటి విధి విధానాలు కూడా మీ నెత్తి మీద రుద్దినటువంటి సందర్భాలు లేవు. మరి పథకాలు వచ్చినప్పుడు మాత్రమే మీకు వీలైనటువంటి సమయంలోనే మీకు కేటాయించినటువంటి 50 ఏళ్లకి గాను మీరు ఒక ఉన్నతమైనటువంటి ప్రతినిధిగా ప్రభుత్వ పథకాన్ని వాళ్ళ ముంగిట్లోకి తీసుకెళ్లి వాళ్ళకి అందుబాటులో ఉండేటటువంటి అందుబాటులోకి వచ్చేటటువంటి విధంగా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండేటటువంటి విధంగా చూసేటటువంటి బాధ్యతని ఆనాడు అన్ని వివరాలతో మీకు తెలియజెప్పి మరీ మిమ్మల్ని తీసుకోవటం జరిగింది. మిమ్మల్ని పొల్యూట్ చేస్తున్నటువంటి వాళ్ళకి మీరు సరైనటువంటి గుణపాఠం చెప్పే విధంగా దయచేసి మీ వ్యవహార శైలిని దయచేసి మార్చుకోవాలని మేము కోరుకుంటా ఉన్నాం. అలాగే కొంతమంది అడుగుతూ ఉన్నారు, మరి జగన్మోహన్ రెడ్డి గారు గతంలోనే వాలంటీర్లకి గౌరవ వేతనం 5000 నుంచి 8000 రూపాయలు పెంచేటటువంటి ఆలోచన కూడా చేస్తామన్నారు, మరి కనీసం అదన్నా చేయాలి కదా అని చెప్పని కొంతమంది మరి వాలంటీర్లకి ఒక సంవత్సర కాలం గడవటంతోనే రెన్యువల్ చేసేటప్పుడు మరి గౌరవ వేతనాన్ని 5000 నుంచి 8000 రూపాయలకి పెంచుతాము అని చెప్పని చెప్పారు కదా, మరి కనీసం అదన్నా చేయాలి కదా అని కొంతమంది క్వశ్చన్ రైజ్ చేస్తూ ఉన్నారు. మరి మీ గౌరవ వేతనాన్ని కొంచెం పెంచేటటువంటి దిశగా మరి మీరు చేస్తున్న కష్టానికి మరి ఆల్రెడీ గుర్తిస్తూ మీకు గౌరవ వేతనం ఇవ్వటం జరుగుతూ ఉంది. మరి ఆ యొక్క గుర్తింపుని అన్న ఎప్పుడూ కూడా మర్చిపోరు. కానీ ఖచ్చితంగా మీకు 8000 చేసేటటువంటి విషయంలో గవర్నమెంట్ తప్పకుండా మరి మన పెద్దలు మంత్రివర్యులు వాళ్ళందరి ద్వారా పునరాలోచన చేసేటటువంటి ఆలోచనలు చేసేటటువంటి ఇదిలో కూడా గవర్నమెంట్ ఉంది. కాబట్టి దయచేసి మా వాలంటీర్లందరికీ కూడా మేము సవినీయంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరందరూ దయచేసి ఎవరి మాటలు విని దయచేసి పొల్యూట్ కావద్దు. ఈ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా సృష్టించబడింది. మీరందరూ జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మీరు రిక్రూట్ చేయబడినటువంటి వాళ్ళు. ఆయన ఆయన ఏ విధంగా అయితే తలంచాడో మా మంచి మనసున్న స్వచ్ఛమైనట్టు స్వచ్ఛందంగా సేవ చేసే వాళ్ళు మాత్రమే ఈ యొక్క వాలంటీర్ పదవుల్లోకి వచ్చారు, సేవ చేస్తున్నారు అని అనుకున్నాం. కానీ కొంతమంది దీన్ని కంప్లీట్గా దీన్ని ఒక ఉద్యోగంలా భావించి మరి ఉన్న ఇచ్చినటువంటి గైడ్ లైన్స్, ఇచ్చినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా అవి మొదట్లోనే జగన్ గారు చెప్పారు అనేటటువంటి ఆలోచన లేకుండా గైడ్ లైన్స్కి విరుద్ధంగా మరి పక్క వాళ్ళ మాటలు విని పొల్యూట్ కాబడి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఈ విధంగా మరి మాట్లాడటం అనేది ఇక్కడ బాధాకరం. దయచేసి వాలంటీర్లందరూ కూడా వెనక్కి రావాల్సిందిగా, మరి మీ విధులను మీరు సక్రమంగా నిర్వర్తించవలసిందిగా మేము మనవి చేస్తూ ఉన్నాం. అలాగే మీకు గౌరవ వేతనాన్ని పెంచే దిశగా గవర్నమెంట్ తప్పక ఆలోచన చేసేటటువంటి పనిలో ఉంది అని తెలియపరుస్తూ ఉన్నాం. అసలు ఎవరికి నష్టం ఎవరికి లాభం అనే క్వశ్చనే కరెక్ట్ కాదేమో అని చెప్పని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో కాదు ఆవిడ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసింది, తెలంగాణ రాష్ట్రంలో. మరి తెలంగాణలో కూడా రాజన్న రాజ్యం రావాలని నేను అనుకుంటున్నాను అని వారు తెలియపరచటం జరిగింది. అలాగే ఒక మీడియా మిత్రుడు అడిగినటువంటి సమావేశానికి అడిగినటువంటి క్వశ్చన్కి ఈ సమావేశానికి జగన్ గారి మద్దతు ఉందా అని వారు వెంటనే చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారికి నేను తోడబుట్టిన చెల్లెల్ని, మీరెందుకు అనుకుంటున్నారు నాకు మా అన్న అనుమతి లేదు, మా అన్న మద్దతు ఇవ్వట్లేదని మీరెందుకు అనుకుంటున్నారు, మీకు చెప్పాడా అని చెప్పని ఆయన ఆశీస్సులు నాకున్నాయి. ఎక్కడా కూడా మా మధ్యలో విభేదాలు ఉన్నాయి, గొడవలు ఉన్నాయనే అపార్థాలు మీరు మాత్రం సృష్టించకండి అని కూడా వారు స్పష్టం చేయటం జరిగింది. ఇది కేవలం అక్కడ ఒక ప్రారంభ ఆత్మీయ కలయిక మాత్రమే. మరి రానున్న రోజుల్లో జరిగేటటువంటి సమావేశాల ద్వారా ఏం జరుగుతుందనేది ఒక ప్రణాళిక అనేది బయటకు వస్తుంది, కాబట్టి అప్పుడు మనం ఏదన్నా మాట్లాడటానికి అవకాశం ఉంటుంది. కానీ ఇది ఇప్పుడే వాళ్ళింట్లో విభేదాలు వచ్చాయా వీళ్ళింట్లో విభేదాలు వచ్చాయా అనుకోవటం ఎంత సిల్లీ థింగో దయచేసి ఒక్కసారి అందరూ గమనించుకోవాలి. ఎందుకంటే ఒక తల్లి కడుపున పుట్టినటువంటి బిడ్డలు జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలల పాటు వారికి ఆ కుటుంబానికి దూరంగా ఉంటే షర్మిలమ్మ, విజయమ్మ గారు, భారతి గారు ఆ కుటుంబానికి ఒకళ్ళకొకళ్ళు తోడుగా నీడగా ఎంత గొప్పగా వారికి వారే
కాకుండా వారి తోడు నీడ రాష్ట్రానికి కూడా అందించి ఎంత గొప్పగా ఆ కుటుంబం ముందుకు పోయిందో మనందరికీ తెలుసు. ఆ కుటుంబం గురించి వేరే వేరే విధంగా మాట్లాడుకుంటే దానికన్నా పిచ్చితనం ఇంకొకటి ఉండదని నా అభిప్రాయం. శర్మిల గారి ఆలోచన సరళి ఎలా ఉందో త్వరలోనే మనకి తెలియబోతుంది. ఆవిడ కంప్లీట్గా ఆవిడ కార్యాచరణని ప్రజల ముందుకు తీసుకొచ్చి ప్రజల ముంగిట్లోకి వివరణాత్మకంగా ఇచ్చిన రోజున తప్పకుండా ప్రజలందరికీ వివరాలు తెలుస్తాయి. అప్పుడు ఎవరమైనా మాట్లాడితే బాగుంటుందని నా అభిప్రాయం. అదే ఇది నేను చెప్తుంది అదేనండి. ఇది సరైనటువంటి విధానం అయితే కాదు, ఎందుకంటే ఇలాంటి అపార్థాలు అపోహలు ఇట్లాంటివి కరెక్ట్ కాదు. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రానికి సీఎంగా ఉన్నారు, అక్కడికి అక్కడ ఏర్పాటు చేసింది తెలంగాణలో కాబట్టి మరి అక్కడ జస్ట్ ఆవిడ ఒక చిన్న ఆత్మీయ సమావేశాన్ని అసలు ప్రజల్లో ఎలా ఉంది, ప్రజలలో ఆమె ఆలోచన సరళి ఎట్లా ముందుకు వెళ్తుంది, ఏ విధంగా ఎవరి ఆలోచన విధానాన్ని బట్టి మనం ముందుకెళ్ళాలి. ఆవిడ మాట్లాడినప్పుడు మీరు కొన్ని మాటలు గమనిస్తే, నేను ఈ రోజున మాట్లాడడానికి రాలేదు, మీ అభిప్రాయాలు మీ సూచనలు నేను తెలుసుకోవడానికి వచ్చాను, దాన్ని బట్టి నా భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది అని చెప్పని ఆవిడ చెప్పటం కూడా జరిగింది. ప్రతిదాన్ని కూడా భూతద్దంలో పెట్టి చూడటం అనేది అనవసరం. అంత పెద్ద పెద్ద ఆలోచనలు మనం చేసి అంత పెద్ద పెద్ద, ఎందుకంటే ఆల్రెడీ సమైక్యాంధ్ర ఉద్యమం జరిగినంతకాలం జరిగిన మరి రాష్ట్రాలు ఏర్పడాలి అని చెప్పని భగవంతుని తలంపులో ఉంది, ఏర్పడ్డాయి. అక్కడ రాజకీయం అక్కడ జరుగుతోంది, ఇక్కడ రాజకీయం ఇక్కడ జరుగుతోంది. అక్కడ కష్టపడినటువంటి వ్యక్తుల వల్ల అక్కడ ఒక ప్రభుత్వం ఏర్పడి అక్కడ నడుస్తోంది. ఇక్కడ రేయింబగళ్ళు కృషి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ వారి ప్రభుత్వం వారిది నడుస్తోంది. ఇప్పుడు ఈ మాటలు మనం మాట్లాడుకోవటం వల్ల మళ్ళా రెండు రాష్ట్రాల ప్రజల మధ్య మనం ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసినటువంటి వాళ్ళం అవుతాం. కాబట్టి అటువంటి మాటలు కానీ అటువంటి ఆలోచన కానీ దయచేసి మీడియా వారిని కూడా చేయొద్దని నేను కోరుతా ఉన్నాను. రాజకీయాల్లో ఏ రోజు ఏం జరుగుతుంది అనేది మనకి తెలియనటువంటి పరిస్థితులు. ఇప్పటి వరకు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా సమన్వయంతో ఎక్కడా ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు పోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ వచ్చాం. మరి షర్మిల గారు, ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది, షర్మిల గారు అక్కడ ప్రెస్ మీట్ పెట్టడం, అక్కడ మా ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకోవటం అది ఆవిడ పర్సనల్ విషయం, ఆవిడ పర్సనల్ మనోగతం అని చెప్పని వారు చెప్పడం జరిగింది. నేను అదే చెప్తా ఉన్నాను. నేను ఇప్పుడు ఎవరికి మంచి ఎవరికి చెడు అనేది ఇప్పుడే ఏది మనం డిసైడ్ చేసేటటువంటి ఒక్క సమావేశంతోనే మనం అన్నీ డిసైడ్ చేసేటటువంటి పరిస్థితులు మనకైతే రావు. ఆవిడ అదే చెప్తున్నాను కదా, నేను ఆ పాదయాత్ర మొదలుపెట్టే లోపే ఆవిడ ఏ పార్టీ స్థాపించడానికి ఒకవేళ స్థాపించాలి అనుకుంటే ఆ కార్యాచరణ ఏంటో, ఆ ప్రణాళికలు ఏంటో, వారి ఉద్దేశ్యం ఏంటో, వారి మనోగతాలు ఏంటో ఖచ్చితంగా మనకి వెంటనే, ఎందుకంటే ఇతర జిల్లాల నాయకులతో కూడా ఆవిడ మాట్లాడాలి, మాట్లాడతాను మీ దగ్గరికే వస్తాను అని ఆవిడ చెప్పడం జరిగింది. ఒక చిన్న సమావేశాన్ని బట్టే ఏదో దూరాలోచనలు చేసేసి ప్రజలకి రాంగ్ గైడెన్స్లో మనం మాట్లాడుకోవటం అనేది కరెక్ట్ కాదు.